ఈవేళ చంద్రబాబు గారు చెప్తున్నటువంటి రెఫరెండం అనేటువంటి కార్యక్రమానికి సిద్ధమా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు పక్కకి వెళ్ళిపోయినా ఇప్పుడు తాజాగా అమరావతి అన్నటువంటిదే కీలకమైనటువంటి పరిణామమైంది. అమరావతి విషయంలో ప్రజల ముందుకు రావాలని సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో రోషే గారు ఏమంటారు? ఎన్నికల కంటా వెళ్ళడానికి సిద్ధమా? ఇప్పుడు ఎన్నికలు ఎటు స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. హలో రోషే గారు, సాయి గారు, చంద్రబాబు గారు రెఫరెండం గుడ్ ఈవినింగ్. సాయి గారు అక్కడ కూడా అందరు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చంద్రబాబు ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక విధంగా మతిస్థిమిత్వం కోల్పోయి ఈరోజు తనకున్న అనుభవం అంతా చీప్ ట్రిక్స్ని ఈరోజు ప్రజల ముందు ప్రయోగం చేస్తూ ఉన్నాడు అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన రెఫరెండం దేనికి అడుగుతూ ఉన్నాడు? ఇవాళ ఆయన ఎలక్షన్లు ఎందుకు ఓడిపోయాడు? అసలు ఆయన ప్రజల్ని తప్పుదారి పట్టించాడు, గ్రాఫిక్స్ చూపించాడు. ఇవాళ ఓ పక్కన రాష్ట్రం చాలా వెనకడిపోయి ఉంటే ఇవాళ ఆయన ప్రపంచంలో నంబర్ వన్ స్థాయికి అమరావతిని తీసుకెళ్తాను లేకపోతే దేశంలో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్తాను ఎవరు అడిగారు మిమ్మల్ని తీసుకెళ్ళమని? అంటే ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి సాధించిందా? మీరు అభివృద్ధి ఎక్కడ? ఈ రాష్ట్రంలో 13 జిల్లాలో 7 జిల్లాలు వెనకబడిపోయి ఉన్నాయి. ఇవాళ రాష్ట్రం చాలా 7 జిల్లాల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, వలసలు జరుగుతూ ఉన్నాయి, ఇండస్ట్రియల్గా చాలా వెనకబడిపోతూ ఉంది, ఇవన్నీ ఆర్థిక పరిస్థితి చాలా లోట్లో ఉంది. ఇవన్నీ చూసుకొని కూడా నువ్వు ఏదో ప్రపంచ స్థాయిలో నీకు పేరు రావటానికి కోసం అమరావతిని తీసుకెళ్తానంటంలో ఇవాళ ప్రజలు గమనించారు. అందుకనే మిమ్మల్ని ఇంటికి పంపించారు, సరిగ్గా బుద్ధి చెప్పారు మన ఎలక్షన్స్లో. అంతే తప్ప ఇవాళ రెఫరెండం అడుగుతుంది ఏం రెఫరెండం అడుగుతున్నావు? అమరావతి ఎవరికి రెఫరెండం అడుగుతావా? ఏ విధంగా నువ్వు ప్రజలను మోసం చేసావు రైతాంగానికి? రైతాంగం నువ్వు ఏ విధంగా ఆశలు కల్పించావు? నువ్వు ఏ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసావు? ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ నీకు పబ్లిక్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందనే ఉద్దేశంతో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసి ఈరోజు రైతుల ముసుగులతో ఈరోజు ఆయన ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఆ రైతులు కూడా నిజమైన రైతులు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని నువ్వు అక్కడికి తోలుకొని తీసుకొచ్చి చేస్తూ ఉన్నావు? ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేసే ఈ ఒక్క ఉద్యమం, రైతుల పేరుతో చేసే మీరు ముసుగులో చేసే ఉద్యమం ఇవాళ ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదని ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇవాళ రహదారులు మూసి ఇవాళ మా ఎమ్మెల్యే మీద మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి? ప్రజల అటెన్షన్ మీ వైపు తిప్పుకోవడానికి కోసం ఇక్కడ ఉద్యమం ఏదో భారీగా జరుగుతుంది, ఏదో పెద్ద అజిస్ట్రేషన్ జరుగుతుందనే క్రియేట్ చేయడానికి కోసం నువ్వు మీరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందుకని రేపు లోకల్ ఎలక్షన్స్ కూడా ఇవాళ డిక్లేర్ అయింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ భయపడతలా? అందుకని ఈరోజు హైకోర్టు కూడా ఇచ్చాం లోకల్ ఎలక్షన్కి మేము రెడీ. చంద్రబాబు నాయుడు గతంలో 5 సంవత్సరాలు ఏ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టలా, భయపడిపోయి పెట్టలేదు. కానీ మేము ఎక్కడ కూడా భయపడతలా. ఈరోజు రెఫరెండంకి ఈ స్థానిక సంస్థలు కూడా వెళ్తా ఉన్నాం, ఎక్కడ కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిసిగ్గుగా ఈరోజు చంద్రబాబు నాయుడు తన చీప్ ట్రిక్స్ను మానుకోవాలని చెప్తా ఉన్నాం. రైట్, మాల్యాద్రి గారు. చీప్ ట్రిక్స్లో ఉన్నది వైసీపీ అని రాజధానిలో ఉండే ఎమ్మెల్యేలు తిరగలేకపోతున్నారు. ఇటు శ్రీదేవి కానీ అటు రామకృష్ణారెడ్డి కానీ, అట్లాగే రోషయ్య గారు కూడా అక్కడ తిరగలేరు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు మొత్తం సమాప్తం కాబోతుంది జగన్మోహన్ రెడ్డి నియంతృత్వం వల్ల. జగన్మోహన్ రెడ్డి దగ్గర మీ ప్రతాపం చూపించకుండా మీకు ఓట్లు వేసిన వాళ్ళకి నామాలు పెడుతుంటే, మీకు ఓట్లు వేసిన వాళ్ళు మొత్తం కుదేలు చేస్తూ ఉంటే, మీరు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీకు ఓట్లు వేసిన వాళ్ళకి ద్రోహం చేస్తా ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో భాష మాట్లాడుతూ ఉన్నారు, మీకు అక్కడ ఏదో జరిగింది అని అనుకుంటే, మీరు ఒక సిట్టింగ్ జడ్జి చేత హైకోర్టు పర్యవేక్షణలో అమరావతిలో విశాఖపట్నంలో ఏం జరిగిందో ఒక సిట్టింగ్ జడ్జి చేత హైకోర్టు పర్యవేక్షణలో వేయించండి. ఎందుకు కొత్త గాలి మాటలు మాట్లాడతారు, తబ్బర మాటలు మాట్లాడతారు? మీరేయచ్చు కదా, మీరేయచ్చు కదా, మీరేయండి. మీరేయచ్చు కదా, హైకోర్టులో వేయండి, మీరేయండి, మేము రెడీ. ఎవరు బట్టబడినారో బయటపడిద్దో అర్థమైపోద్ది. మీరేయండి, హైకోర్టులో వేయండి. రైతులను ఏ విధంగా ప్రభుత్వం వేస్తుంది కదా, విచారణ అనేటువంటి ప్రభుత్వం ఆదేశిస్తుంది కదా. సాయి రైట్ రోషే గారు, ఒకసారి ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని అడగండి. ప్రొఫెసర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని ఎవరేస్తారు? ఆయన చెప్తాడు, ఆయన కేంద్ర మంత్రిగా చేసిన ఆయన ఖాళీగా పెట్టి పెట్టారు,
అందుకని అడ్వైజర్ని అడగండి ఆయన్ని చెప్తాడు. రైట్, ఏమంటారు శ్రీనివాస్ గారు, రెఫరెండం అనేటువంటి స్టేజ్కి వచ్చింది రెండో పక్కన? భారతదేశంలో రెఫరెండం వ్యవస్థ ఇంకా రాలేదండి. స్విట్జర్లాండ్ అనేక దేశాలు ఉంది, కానీ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ ఇచ్చిన ఒక్క ప్రసంగం అక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశేష మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నేను ఛాలెంజ్ చేస్తాను, నేను రెఫరెండం సిద్ధంగా ఉన్నాను, ఎవరు విశేష మీద అని చెప్పి ఆయన స్పష్టంగా రెఫరెండం నేను మీరు రెడీగా అయితే నేను పెడతానన్నారు. అంటే వ్యవస్థలో కనుక ఆ పార్లమెంటరీ వ్వస్థలో రాజ్యాంగబద్ధంగా లేకపోయినా పెట్టొచ్చండి, కానీ ఎన్నికలకు వెళ్ళి పెడతాండి, వచ్చి తీర్పిచ్చి 7 నెలలు అయింది, ఇప్పుడు రా అంటే మా నిర్ణయం తీసుకున్నాను, ఇవాళ ఎన్నికలు మళ్ళీ పెడతారా? ఇది పద్ధత అండి? భారత రాజ్యాంగంలో వెంటనే అధికారంలోకి వచ్చేసి ఇది అధికారంలోకి ఆశ మీద మాట్లాడుతుంట అనిపిస్తుంది. రిఫరెండం అన్నారు, దిస్ నథింగ్ రాంగ్, దో ఇట్ ఇస్ నాట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లిస్ట్లో కనుక రిఫండం కనుక లేకపోతే మిగతా విధాలుగా రిఫండ్ పెట్టుకో, తప్పలేదు. ఆ డిమాండ్ వరకు యాక్సెప్టబుల్ విషయం తెలుసుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం తప్పలేదు. కానీ ఎన్నికలకు మళ్ళీ వెళ్ళండి అదే రిఫండం అంటే? ఇప్పుడు శాసన మన స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి తీసుకో, అందుకే ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళకుండా మనం ఉన్నాం. రెండో విషయం వారిద్దరూ మాట్లాడింది మీకు అంతకుమించి ఏం మాట్లాడారంటే, అమరావతిలో ఇన్సైడర్ అవుట్ సైడర్ ట్రేడింగు, వాళ్ళు 4,069 ఎకరాలు 29 గ్రామాలు అన్నారు, లిస్టు బయట పెట్టాలి. పెట్టిన తర్వాత ఖచ్చితంగా విశాఖపట్నంలో సిట్ వేశారు, సిట్ వేసిన తర్వాత 2 సంవత్సరాలు దాని మీద పడుకున్నారు, సిట్ రిపోర్ట్ ఏమైందో తెలియదు. వీళ్ళు 7 నెలల నుంచి వీళ్ళు పడుకున్నారు. రైట్, అందులో బొత్స గారు ఉన్నారా, గంటా గారు ఉన్నారు, ఇంకొకళ్ళు నారాయణ గారు లేకపోతే కాలు గోడందని ఆ కాలు ఇరగొట్టుకున్నారు. ఇవాళ నేను అడిగేదండి, ఎందుకే వాళ్ళు వేయట్లేదు వీళ్ళు వేయట్లేదు, ప్రజలు చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది, 7 నెలలు వీళ్ళు వేసి ఆ సిట్ని మీదకి బయట తీయచ్చు కదా, వాళ్ళు ఏమి దాచిపెట్టారు లాకర్లో? ప్రభుత్వం అయితే ఇన్ని కంటిన్యూస్ ప్రాసెస్ కదండి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అక్కడ జరిగిన నేరాలు ఘోరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. 2 సంవత్సరాలు మీరు ఎందుకు పడుకోబెట్టారు, ఇవి వచ్చిన 7 సంవత్సరాలు మీరు ఎందుకు లాక్? 7 నెలల నుంచి అంటే ఇద్దరు పాలకులు మాత్రం ఎవరొచ్చినా కాపాడటానికి ఉంటారన్నమాట. రైట్, అందువలన అంటే వారు మాట్లాడిన సబ్జెక్ట్ వరకు లిమిట్ అయ్యి మాట్లాడుతున్నాను. మూడో విషయం ఏంటంటే, వాళ్ళ ఏదైతే ఉందో ప్రజలకి అక్కడ సరే, నేను కౌంటర్ ఎలిగేషన్స్ ట్రేడ్ ఎవరన్నా ఇవాళ బాధాతృప్త ఉదయంతో అక్కడ, ఎందుకంటే పేరు నాని గారు ఒక మంచి మాట మాట్లాడారండి, నిజంగా రైతులు ఎక్కడ త్యాగం చేసినా ఆ రైతుల యొక్క ఆందోళన కానీ త్యాగాన్ని కానీ ఎవరన్నా హేళన చేస్తే అది అమానవీయం అన్నారంటే మానవత్వం లేనిది అన్నారు. పేరు నాని గారు మంచి మాట చెప్పారు. అందువల్ల మిగతా పొలిటికల్గా ఎవరు చేసుకోవడానికి మిగతా రేట్ ఇష్యూ రైతులు మాత్రం, లేకపోతే వాళ్ళు చనిపోయిన కృపానందం కానీ అద్దెపల్లి కృపానందం కానీ పలక మళ్ళ మధుసూదన్ గారు కానీ లేదా వెంకటేశ్వర గారు ఇప్పుడు 87 ఏళ్ళు 90 ఏళ్ళు కొంత ఉద్వేగం భావోద్వేగంతో ప్లస్ ఉద్యమంలో పాల్గొన్న రెండు కలిసి వయోభారం వల్ల జరుగుతుంది. 50-50 సంవత్సరాలు కూడా ఉద్యమంలో పాల్గొని ఇంటికి వెళ్ళి చనిపోతే డెఫినెట్గా ఎవరు హేళన చేసి, ఎందుకంటే శ్రీశైలంలో భూమి ఇచ్చిన రైతులైనా సరే, అమరావతి రైతులైనా, రాజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ఎవరన్నా హేళన మాత్రం చేయొద్దండి. ఈవేళ రోషయ్య గారు చెప్తున్నట్టు ఇవాళ విచారణ వేయాలంటే గవర్నమెంట్ వేయాలా, ప్రతిపక్షం వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయాలా? సాయి గారు నిన్న వచ్చారా మీరు జర్నలిజంలోకి? అది కాదండి, మీరు నన్ను అడుగుతారండి. అది ఒక రోషయ్య గారు పాయింట్ చెప్పారు డెఫినెట్గా, ఏమని, ఇవాళ రెఫరెండం ఎన్నికలు వస్తున్నాయి, ఆ రెఫరెండం ఎన్నికలు రద్దు చేయాల్సిన అవసరం లేదు, నేను ఏకీపిస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఛాలెంజ్ చేసినప్పుడు ఆ విధంగా ఏ విధంగా రిఫండ్ అనేది అది పెట్టుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, ప్రభుత్వం ఆ సిట్టు ఇంతకుముందు ప్రభుత్వం వేసింది. రైట్, ఈ విధంగా ఈ ప్రభుత్వం వేయాలి, డైవర్ట్ అవుతాం, ఈ ప్రభుత్వం వేయాల్సింది అంటున్నాను. రైట్ రైట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ వేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ లేదంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా లోకాయుక్త గారు మన రాజకీయ పార్టీ ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన వద్దని వచ్చారు. సిబిఐకి ఏమనండి?